పిఏసీ చైర్మన్ గా అరకప్పుడి గాంధీ ఎస్సీ ఎస్టీ ఎస్టిమేషన్ కమిటీ చైర్పర్సన్ గా ఎన్ పద్మావతి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఇక పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా కె శంకరయ్య ఒక్కో కమిటీలో పన్నెండు మంది సభ్యుల నియామకం ప్రతిపక్షాలను పిఏసీ చైర్మన్ ఇవ్వడం ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న అరకప్పుడి గాంధీకి ఎలా ఇస్తారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారన్న హరీష్ రావు ఒకవేళ రేపులు కనుక టెక్నికల్గా ఏదైనా సమస్య ఎదురైనా కూడా అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతకే ఇచ్చిన అన్నట్టుగా ఉండాలన్నట్టుగా ఓ ప్లాన్ చేసిరేమో అనేది ఒక అంచనా కిందికి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో హైలర్ట్గా ఉన్నది ఆ వార్త సో ఇక్కడ ఇక్కడ ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులుగానే పిఎస్సీ ఆ చైర్మన్ గాంధీ నియామకం సంకేతం సో వాళ్ళు ఇంకా కూడా బీఆర్ఎస్ సభ్యులుగానే భావిస్తుందన్న ఒక విషయంతోనే వాళ్ళకి ఇచ్చారు అనేది ఒక వార్త చూస్తున్నాం మనం పిఏసీ చైర్మన్ గా అరకప్పుడి గాంధీ అంచనాల కమిటీ చైర్పర్సన్ గా పద్మావతి రెడ్డి నియమించిన అసెంబ్లీ స్పీకర్ జనరల్ గా అయితే పిఎసీ కమిటీ చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఉంటారు సో అయితే ఈసారి అధికార పార్టీకి సంబంధించిన నేతలకు ఇవ్వడం అనేది కొంత ఆశ్చర్యను గురిచేసింది అనేది వాళ్ళు చెప్తున్నమాట ఒకసారి చూస్తే కనుక ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ గా కే శంకరయ్య బులెటిన్ ఇచ్చిన అసెంబ్లీ కార్యాలయం అసెంబ్లీ ప్రజా పొద్దుల కమిటీ చైర్మన్ గా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపడి గాంధీ నియమితులయ్యారు ఆయనతో పాటు అంచనాల కమిటీకి కోదాడ ఎమ్మెల్యే నలమహద పద్మావతి రెడ్డిని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి షాద్ నగర్ ఎమ్మెల్యే కె శంకరయ్యను చైర్మన్ గా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ నియమించారు తెలంగాణ శాసనసభ శాసన మండలి బిజినెస్ రూల్స్ ప్రకారం ఈ మూడు కమిటీలకు ఎన్నికలు జరిగినట్లు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు ప్రతి కమిటీకి శాసనసభ నుంచి తొమ్మిది మంది శాసన మండలి నుంచి నలుగురు ఎన్నికైనట్లు పేర్కొన్నారు పిఎస్సి ఎన్నికైన సభ్యులు సభ్యుల నుంచి అరికపుడి గాంధీని అంచనాల కమిటీ ఎన్నికైన సభ్యుల నుంచి నల్లమాద పద్మావతి రెడ్డిని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి ఎన్నికైన సభ్యుల నుంచి కె శంకరయ్యను ఆయా కమిటీ చైర్మన్లుగా స్పీకర్ ప్రసాద్ కుమార్ నియమించినట్టు తెలుపుతూ సోమవారం బుల్టన్ విడుదల చేశారు ఈ మూడు కమిటీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారం మరుసటి ఆర్థిక సంవత్సరాల్లో ఎన్నికలు నిర్వహించకపోతే ఇవే కమిటీలు కొనసాగుతాయి అయితే మూడు కమిటీలకు ఎన్నికైన సభ్యులు వీరులే ఎవరెవరు వీళ్ళంతా కూడా ఇక్కడ వీళ్ళంతా ఎవరెవరు అనేది చాలా క్లియర్గా ఉన్నది ఎవరెవరు ఏ కమిటీలో ఉన్నారనేది సో ఇక్కడ చూడండి ఎందుకు అరకప్పుడి గాంధీని దానికి ఒక ఇండెప్త్ స్టోరీ రాసుకొచ్చింది ఆంధ్ర పత్రిక చూస్తే కనుక పిఎస్సీ చైర్మన్ గా అరకప్పుడి నియామకమే సంకేతం ఏమని వాళ్ళని ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ రేపటి రోజున టెక్నికల్ టెక్నికల్గా ఇష్యూస్ ఎరైజ్ అయినా ఇంకేదైనా సమస్యాత్మకంగా ఇబ్బంది తలెత్తినా కూడా వాళ్ళని బిఆర్ఎస్ పార్టీ నేతలుగానే కన్సిడర్ అనే విషయాన్ని చెప్పడం కోసమే ఇక్కడ ఈ రకంగా చెప్తున్నారన్నది ఒక విశ్లేషణాత్మకంగా ఒక వార్త ఉన్నది ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూల్ జారీ చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా చర్యలకు ఉపక్రమించింది హైకోర్టు ఆదేశం వెలువడిన గంటల వ్యవధిలోనే అసెంబ్లీ ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ గా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ నియమిస్తూ స్పీకర్ కార్యాలయం బుట్లో విడుదల చేసింది బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన గాంధీ కొద్ది రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే అయితే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభ్యుడికి ఇవ్వాల్సిన పిఏసీ చైర్మన్ పోస్ట్ ను అరకపుడి గాంధీకి ఇవ్వడం ద్వారా ఆయనను బీఆర్ఎస్ సభ్యునిగానే గుర్తిస్తున్నట్లుగా స్పీకర్ సంకేతం ఇచ్చారు వాస్తవానికి పిఎసీ చైర్మన్ పరవైన ప్రతిపక్షాన్ని కేటాయించిన మానవాయితీ ఇందులో పదమూడు మంది సభ్యులు కూడా ఉంటారు సభ్యులకు ఎన్నిక జరుగుతుంది కానీ చైర్మన్ ను స్పీకర్ నియమిస్తారు పిఎస్సిలోని పదమూడు మంది సభ్యుల్లో తొమ్మిది మంది శాసనసభ నుంచి ఎన్నుకుంటారు శాసనసభలో ఆయా పార్టీలకున్న సంఖ్యా బలాన్ని బట్టి ఎన్నికలు ఎన్నికవుతూ ఉంటారు ఇక శాసనసభలో ఆయా పార్టీలకున్న సంఖ్యా బలాన్ని బట్టి వీరు ఎన్నికవుతారు శాసనసభలో సభలో కు ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి ముగ్గురు ఎన్నికయ్యే అవకాశం ఉంది అయితే పిఎస్ చైర్మన్ గా మాజీ మంత్రి హరీష్ రావును సభ్యులుగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గంగుల కమలాకర్ పేరును బిఆర్ఎస్ ఇప్పటికే ప్రతిపాదించింది సో బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ పిఎస్సీ కమిటీ చైర్మన్ గా హరీష్ రావు నియమించాలని చెప్పి ప్రతిపాదించిందట అక్కడ సభ్యులుగా వేముల ప్రశాంత్ రెడ్డిని ఇతరాత్రులను కూడా పేరు కూడా అక్కడ సూచించిందట కానీ ఏ మాత్రం కూడా దానికి సంబంధించి ఈరోజు రోజు నిన్న వచ్చిన బుల్టన్ ద్వారా వాళ్ళ వాళ్ళకు ఆశించిన విధంగా జరగలేదు అడ తద్వారా ఆయనను సభ్యుని కానీ ఇక్కడ చూస్తే వీరిలో అరికప్పుడి గాంధీని స్పీకర్ ప్రసాద్ కుమార్ చైర్మన్ గా నియమించారు తద్వారా ఆయనను సభ్యుని సభ్యునిగానే గుర్తిస్తున్నట్లు సంకేతం ఇచ్చారని వాదన వినిపిస్తోంది అయితే హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పుని రాజ్యాంగం ప్రకారం అదే స్థాయిలో శాసనసభ స్పీకర్ అమలు చేస్తారా అనే ఒక ప్రశ్న కూడా మొదలైంది సో మొత్తం మీద అరికప్పుడి గాంధీని నియమించడం పట్ల ఆయన బీఆర్ఎస్ సభ్యునిగానే భావించి నియమించారు అనే ఒక చర్చ ఒక కొత్త లోతైనటువంటి విశ్లేషణ అయితే మనం చూస్తున్నాం సో ఇక చూస్తే కనుక తర్వాత